సుబ్రహ్మణ్య స్వామి ఈయనంటే సుడిగాలితో సమానమన్నది భారత రాజకీయ చరిత్రలో బాగా నానిపోయిన ఒకనొక హార్డ్ కోర్ సేయింగ్ చట్టాల్ని వాటి లోపలి బొక్కల్ని వందలు వేలసార్లు వడబోసుకుని అవతలి వాళ్లకు నీళ్లు తాపించడం ఈయన గారి వృత్తి మరియు ప్రవృత్తి చెన్నై మైలాపూర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి పుచ్చుకునేదాకా చదువులో రాజీ పడని ఈ అపర మేధావికి అడుగడుగునా నీరాజనాలు నట్టే అక్కడక్కడ నిప్పుల మీద నడకలు తప్పలేదు సర్వోదయ ఉద్యమంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఐఐటి నుంచి బహిష్కరణకు గురయ్యాడు ఆయన్ లేడీ ఇందిరాగాంధీతోనే పాలసీల పరంగా ముఖాముఖి తలపడ్డ మొండోడిగా సుబ్రహ్మణ్య స్వామి కో చరిత్రే ఉంది ఆచరణ సాధ్యం కాని ఆశయాలతో గాల్లో కట్టేస్తారని అని అప్పట్లో స్వామి మీద ఇందిరాగాంధీ వేసిన అప్పుడు స్థిరపడ్డ ఈ తింగిరోడన్న పేరే ఇప్పటిదాకా కంటిన్యూ అయిపోతుందా వివాదాస్పద రాజకీయ నాయకుడు ఖరీదైన న్యాయవాది ఖచ్చితమైన ఇకానమిస్ట్ అంటూ నాలుగైదు ట్యాగ్ లైన్లున్న తమిళ పొలిటీషియన్ సుబ్రహ్మణ్య స్వామి మొన్నటిదాకా జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు తను తన జెండా తప్పిస్తే ఇంకే రకమైన లేని తన పార్టీ మోదీ గాలివాటంలో కలిసి బీజేపీలో మునకేసింది అయినా సరే ఈ స్వామివారి ప్రత్యేకతలన్నీ స్వామివారితోనే ఉండిపోయాయి జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో మిగిలిన ఒకే ఒక్క పాతతరం నాయకుడిగా స్వామివారికున్న సీనియారిటీ మీద ఎవరికీ అనుమానాలు లేవు ప్రణాళికా సంఘం సభ్యుడిగా చంద్రశేఖర్ కేబినెట్ లో మంత్రిగా పివి నరసింహారావు లాంటి చాణుక్యల దగ్గర సైతం సహభాష్ అనిపించుకున్నప్పటి విలువైన జ్ఞాపకాలు అన్ని స్వామివారి ఖాతాలో ఉన్న గొప్ప గొప్ప స్థిరాస్తులే మేధావుల్లా కనిపించే ఇటువంటి వాళ్ళెవ్వరికీ ప్రత్యక్ష ఎన్నికలతో పరిచయాలు ఉండవన్నది సర్వత్రా వినిపించే మాట ఒకసారి ముంబై ఈశాన్యం నుంచి ఇంకోసారి మధురై నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎంపీగా ఎన్నికైన సుబ్రహ్మణ్య స్వామికి క్రౌడ్ పుల్లర్ అన్న ప్రఖ్యాతులు లేకపోలేదు ఇవాళ మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అంటేనే జస్ట్ ఒక పొలిటికల్ జోకర్ పుట్టల్లో వేలుపెట్టి పెట్టి చూద్దామనే యావలున్న రామ్ జట్మలాని లాంటి వాళ్లకు తనకు స్పష్టమైన పోలికుందన్నది ఆయన మీద పడిపోతున్న విమర్శ దేశంలో నమోదైపోయినా నమోదవుతున్న రాజకీయ అవినీతి సంచలనాల్లో సగానికి పైగా ఈ స్వామివారు వేలిపెట్టిన తర్వాత పుట్టినవేనంటే అక్కడ అతిశయోక్తులుండవు ఎనభై ఆరు నాటి హషీంపుర ఊచకోతల దగ్గర మొదలు పెడితే జయలలిత అక్రమాస్తుల కేసు సోనియా పుట్టు పూరోత్తరాలు టూ స్పెక్ట్రం కుంభకోణంలో ఏ రాజా ప్రాసిక్యూషన్ విదేశాల్లో దాక్కున్న నల్లడబ్బు వ్యవహారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో అవకతవకలు దాకా అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఇన్వాల్వ్మెంట్ తర్వాత మాత్రమే బ్రేక్ అయిన నేషనల్ డిబేటబుల్ పాయింట్స్ సోనియా గాంధీ ఎలక్షన్ అఫిడవిట్ మీద భూతద్దాలు పెట్టి చూసినా అత్యంత సున్నితమైన కశ్మీర్ కల్లోలాన్ని కెలకాలనుకున్న ఈ స్వామివారికే చెల్లింది మొన్నటికి మొన్న రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో డీల్ రాసుకున్న మోదీని కూడా ఇతగాడి విపరీత ధోరణి వదిలిపెట్టలేదు జాతికి మచ్చ తెచ్చే ఈ ఒప్పందం మీద కోర్టుకెక్కేస్తానంటూ హెచ్చరించేదాకా వెళ్లిన ఈ మొండి మొగుడ్ని ఏ పార్టీ అయినా భరించడం కష్టమే సుబ్రహ్మణ్య స్వామికి అన్ని కీకరకాయలగరే కనిపిస్తాయి ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి అయితే ఈ స్వామి సృష్టించిన కీకరకాయలన్నీ ఆపోజిషన్లో ఉన్న ఆనాటి బీజేపీకి అచ్చొచ్చాయి అందుకే ఈ జనతా పార్టీ స్వామిని కాషాయం కావలించుకుందనేది లోకజ్ఞానం ఇవాళ మాత్రం ఈ లూస్ కానన్ నోటికి తాళం పడకపోతే తమ గమనాలకే ప్రమాదమని బీజేపీ అధిష్టానం అయినట్టే కనిపిస్తుంది ఆ మాటకొస్తే సాక్షాత్తు ప్రధాని మోదీనే ఈ సుబ్బుగారితో విభేదించినట్లు ఒక ప్రకటనే వచ్చేసింది ఆర్బీఐ గవర్నర్ గిరి చేస్తున్న రఘురాం రాజన్ మీద ఈ లాయరయ్య వారు విసిరిస్తున్న బండరాళ్లకు మా పర్మిషన్లు లేవన్నది శ్రీ బీజేపీ అగ్రనాయకుల క్లారిటీ సుబ్రహ్మణ్య స్వామి తన చేతిలో రాయిని ఎప్పుడు ఎవరి మీద ఎందుకు విసురుతారో తెలీదన్నది ఇవాళ బీజేపీ స్టాండ్ అందుకే సదరు స్వామీజీ మాకు అధికార ప్రతినిధి కానే కాదంటూ క్లారిటీలు ఇచ్చుకోవడానికి తాపత్రయపడుతోంది ఆ పార్టీ అవసరాలు తీరిపోయిన తర్వాత బోడి మల్లయ్యలుగా రూపాంతరం చెందిన వాళ్ల లిస్టులో ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చేరిపోయారని చెప్పేయచ్చు టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ లో రాజాని అక్రమాస్తుల కేసులో జయలలితను నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ స్వామీజీ అంటే బీజేపీకి ఎంత వల్లమారిన అభిమానం ఉన్నా ఈ తిక్కలోడు తిరిగి తిరిగి తమ మీద ఎప్పుడైనా విరుచుకుపడితే కథ పూర్తిగా అడ్డం తిరిగిపోతుందన్న భయం వాళ్లది ఇవాళ ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పుతున్న అరుణ్ జైట్లీ సీటు ఆయన కంటే నాకే ఎక్కువగా సూట్ అవుతుందంటూ ఇదే సుబ్రహ్మణ్య స్వామి తన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర కోటింగులు చేసినట్టు పేపర్ కటింగ్ సాక్ష్యాలన్నీ ఆ మోదీ సొరుగులోకి చేరడమే ఈ భయాలకు ఒక కారణమన్నది కర్ణాపిశాచాల పిశాచాల కథనం బివేర్ ఆఫ్ స్వామి